యా హాయ్, మై నేమ్ ఇస్ మీనల్. సో లేచిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? లేచిపోయిన వాళ్ళకి సజెషన్ అడ్వైస్ అంటే మేబీ ఆస్కర్ తనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, లేచిపోయింది తను నాకు నా అడ్వైస్ అయితే ఆ సిచ్యువేషన్ లో పడకండి. ఏది చేసినా ఆ సిచ్యువేషన్ లో అయితే పడకండి, చాలా టార్చర్ అనుభవించాలి. ఓకే, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా లేచిపోయారా? ఇఫ్ yes, ఆ ప్లాన్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా? దెన్ హౌ డ్రామాటిక్? నెవర్ నో ఐ వాస్ నెవర్ నో 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 నన్ నో పర్సన్ యు నో ఫ్రెండ్స్ డు యు హావ్ ఎనీ ఫ్రెండ్స్ హూ హావ్ మై ఫ్రెండ్స్ నాట్ yet నాట్ yet వెరీ పాజిటివ్ ఇట్ మైట్ హ్యాపెన్ అంటున్నావు బేసిక్గా. ఇప్పుడు కొంతమంది లవ్ లో ఉన్నారు, ప్లాన్ చేస్తున్నారు, నువ్వు హెల్ప్ ఉంది. ఎక్కడ ఆర్య సమాజ్ ఎక్కడ దగ్గర ఉంటే వెతుక్కోవాలి. నాకైతే ఎవరు తెలియదు అట్లా. అండ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, చేసుకోవాలా వద్దా? ఐ థింక్ మ్యారేజ్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి, మన వరల్డ్ లో ఉండాలి. ఎందుకంటే అది అది లేకపోతే మొత్తం వరల్డ్ అంతా ఇట్లా షేక్ అవుతుంది అనుకుంటా. దెర్ బీ నో ఫౌండేషన్ ఫర్ అస్ టు ఫంక్షన్ కదా. సో మ్యారేజ్, నా పర్సనల్ ఒపీనియన్ అయితే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మంచిది. ఇంకా ఇండివిజువల్లీ మ్యారేజెస్ చేంజ్, అంటే అది మంచి వెళ్తుందా లేకపోతే కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ టర్బ్యులెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో 1 వీకే, మా సిచ్యువేషన్ అలా జరిగింది, 1 వీకే ఏవో చెడు జరుగుతుంటాయి. Yeah, thank you. All the best. Thank you.